గుండెపోటుకు గురైన తారక రత్నను మెరుగైన వైద్యం కోసమే బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించినట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్నను చూడడంతో పాటు తారక రత్నకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తారక రత్న కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. తారక రత్న త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారక రత్న నిన్న ర్యాలీకి రావడం, యువగళం పాదయాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు హార్ట్ అటాక్ రావడం, అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకుపోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. ఎందుకైనా మంచిదని ఇక్కడి నుంచి ఎన్హెచ్ నుంచి మేము కోఆర్డినేట్ ఇచ్చాం. ఇక్కడి నుంచి డాక్టర్స్ కానీ అంబులెన్సెస్ కానీ అవన్నీ తెప్పించాం. ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. ఇద్దరు డాక్టర్లు కూడా ఆలోచించి అక్కడ కంటే కూడా ఇక్కడ బెటర్ గా ఉంటుంది ట్రీట్మెంట్. రాత్రి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాం. 2 గంటలు వచ్చారు. అక్కడి నుంచి డాక్టర్ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ గ్యాప్ రావడం ఎన్ని ఉన్నాయి, అందుకే అబ్జర్వేషన్ లో పెట్టారు. అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ కోలుకుంటారని ఆశిస్తున్నాను. డాక్టర్స్ తో మాట్లాడాను, ఎందుకంటే ఆ గ్యాప్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అతన్ని ఐసీయూలో అబ్జర్వేషన్ లో పెట్టారు. ఇంకా కొంత టైం పడుతుంది. టైం టు టైం వాళ్ళు కూడా మెడికల్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా ముందుకు పోతున్నారు. కాబట్టి తొందరగా కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ కోలుకుంటారు. వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.